తూర్పు గోదావరి జిల్లా గొల్లపురోలు మండలం చేబ్రోలు దగ్గర లారీపై దుండగులు కాల్పులు కలకలమనే అంశంతో ఒక ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ నందు వస్తున్న వార్తలు అవాస్తవమని కాకినాడ పట్టణ డీఎస్పీ భీమారావు ఖండించారు. గొల్లపురోలు మండలం చేబ్రోలు వద్ద ప్రయాణిస్తున్న లారీ దాని వెనక మోటార్ బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తులు ఓవర్టేక్ చేయడానికి అవకాశం ఇవ్వలేదని అసహనానికి గురైన దుండగులు లారీ అద్దంపై దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ కు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఎటువంటి ఫిర్యాదులు కూడా అందలేదని తెలియజేశారు. ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రదేశం కూడా చూశాం. ప్రెజెంట్ కేసు ఇది ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫ్యాబ్రికేట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఈ కేసు నమోదు చేయడం జరుగుతుంది. తదుపరి ఎంక్వైరీ కూడా ఈ తొండంగి ఎస్ఐ గారు వచ్చారు. తొండంగి ఎస్ఐ గారికి ఇది లిమిట్స్ పరిధంతా తొండంగి పోలీస్ స్టేషన్ పరిధి కాబట్టి ఇదంతా డీటెయిల్స్ అని తదుపరి దర్యాప్తుకైనా తదుపరి ఎంక్వైరీకైనా ఈ కేసు తొండంగి వారు దర్యాప్తు చేస్తారు. థ్యాంక్ యూ అండి. నేను క్వశ్చన్ అడగలేదు సార్. గుమస్తాకి రమణాన్ని కంప్లైంట్ చేశాను. ఇంతవరకు రాలేదు, నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలి అని అంటే నువ్వు లోడ్ తీసుకుని వెళ్ళిపో, నేను ఆయనతో మాట్లాడుతున్నాను. అప్పుడు ఆయన మాట్లాడితే ఆయనకి ఇటువంటి స్టోరీ చెప్పడం అంటే యథార్థమో చదవండి, మీ అందరూ దాన్ని బట్టి అర్థమైపోతారు. మూడు గంటలు ఆలస్యం చేసిన తర్వాత ఆయన ఇచ్చిన కన్ఫెషన్, ఆయన వాలంటరీగా అడ్మిటెడ్, నేను రాత్రి ఎందుకు నువ్వు ఆలస్యం చేసావు మూడు గంటలు అంటే, అప్పుడు తను స్వయంగా వచ్చి ఈ ప్రదేశంలో ఈ స్థలంలో ఇజ్రాస్ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. ఆ సమీపంలో కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి, అది మీ మీడియా ముందు చెప్పలేము. నిన్న రాత్రి జరిగిన సంఘటన మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నిన్న సాయంత్రం 5 గంటలకి రెడ్డి రమణ అనే ఒక లారీ డ్రైవరు మరియు దీపక్, ఈయన ఒడిశా స్టేట్ అండి, ఆ డ్రైవర్ ఇద్దరు కలిసి 2 సిమెంట్ లోడ్లు తీసుకుంటూ ఎలమంచిల నుంచి బయలుదేరి ఇది అమలాపురం వెళ్ళడానికనే బయలుదేరి 2 లారీలు. అందులో భాగంగా రెడ్డి రమణ లారీ సిమెంటు మన కత్తిపూడి జంక్షన్కి వచ్చేటప్పుడు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేసి తర్వాత ఆయన బయలుదేరి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా దీపక్ అని ఇంకొక వెహికల్ నెంబర్ AP 39W1881 ఈ వాహనం కూడా, ఈయన ఒరిస్సా డ్రైవర్, ఈయన కూడా అదే సమయంలో ఇద్దరు కలిసి వచ్చారు. బట్ 7:30కి వచ్చిన దీపక్ అనే డ్రైవరు కూడా రాకుండా మధ్యలో ఆగిపోవడం జరిగింది. అంటే 7:30 నుంచి 8:30, 9:30, 10:30 వరకు ఈ డ్రైవర్ రాక మన గొల్లపురోలు పిఎస్ లిమిట్స్ చెందిన ఆ జంక్షన్లో టోల్గేట్ దగ్గర ఈ రెడ్డి రమణ అనే డ్రైవరు, లారీ డ్రైవరు, ఈయన లారీ AP 39U 3375 ఈ లారీ సిమెంట్ లోడ్ కూడా. ఈయన సుమారు 11 గంటలకి తన గుమస్తా అయిన ఎలమంచిలి ఆయనకి ఫోన్ చేయడం జరిగింది. ఇలా ఈ లారీ డ్రైవరు రిటర్న్ రాలేదు, ఎందుకు రాలేదు, అర్థం అవ్వలేదు అని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఈ రమణ అనే డ్రైవర్ కూడా ఈ ఒడిశా దీపక్ డ్రైవర్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తనట్టు సుమారు 15 సార్లు ఫోన్ చేయడం జరిగింది ఈ దీపక్కి, కానీ ఫోన్ రిప్లై రాలేదు. దాంతో ఈయన తన గుమస్తా ఫోన్ చేస్తే సరే నువ్వు అమలాపురం వెళ్ళిపో, అన్లోడ్ చేసుకుని వచ్చి అని చెప్పడం జరిగింది. తరువాత ఆ గుమస్తా ఈయన ఫోన్ చేశాడు, ఎవరికి దీపక్ అనే డ్రైవర్ ఒడిశా డ్రైవర్ ఫోన్ చేస్తే ఈయన ఒక అబూత కల్పన, ఒక స్టోరీ అంటే ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ స్టోరీ ఒకటి, తనకెవరో అడ్డగించినలాగా 4 వ్యక్తులు అడ్డగించి తనకేదో తుపాకీతో బెదిరించి తుపాకీ పేల్చినలాగా ఇవన్నీ ఒక స్టోరీ, ఒక ఫ్యాబ్రికేట్ ఫాల్స్ స్టోరీ ఇవ్వడం జరిగింది. ఆ కథలో భాగంగా అందరం కూడా ఇమ్మీడియట్గా మార్నింగ్ ఇక్కడ పిఠాపురం ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసు మరియు ప్రత్తిపాడు సిఐ గారు, తర్వాత ఇది NH-16లో జరిగిన దీని మీద వెంటనే సదరు దీపక్ అనే డ్రైవరు అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా ఆయనకి మన చిత్తరాడ సమీపంలో ఆయన్ని పట్టుకొని విచారించడం జరిగింది. ఎంక్వైరీ చేసే భాగంలో ఆయన తర్వాత త్వరగా మామూలుగా అక్కడే అందరం రోడ్డు మీద అడిగితే రాత్రి నేను ఒక ఫ్యాబ్రికేట్ ఫాల్స్ స్టోరీ చేశాను, ఇది తప్పుడు, ఇదంతా నేను రాత్రి ప్రెస్కి కూడా మీడియాకి కూడా కొంతమందికి రిలీజ్ చేసి చెప్పడం జరిగింది. అది అబూత మీ ఎల్మంచిల్లి మహాసిమెంట్పేటలో పనిచేస్తున్నాం. ఇద్దరం నిన్న 19వ తారీఖుని అనమలాపురం లోడ్ వేసుకొని బయలుదేరాం. బయలుదేరాక ఆ డ్రైవరు, నేను కూడా ఇద్దరం కలిసి మన అన్నవరం చెక్ పోస్ట్ కాడికి కలిసి ఇద్దరం వచ్చాం. నా పేపర్లు అయిపోయాయి, అయిపోయాక నేను టోల్గేట్ కాడికి వెళ్ళిపోయాను. ఆ డ్రైవర్కి వస్తున్నాడు కదా అనుకుని నేను ఫోన్ చేస్తుంటే వస్తున్నాను అని చెప్పాడు. చెప్పాక టోల్గేట్ కాడ వెయిటింగ్ చేశా, వెయిటింగ్ చేసి కూడా డ్రైవర్ రాలేదు.
డౌట్ వచ్చి గుమస్తా ఫోన్ చేస్తే వస్తుందని చెప్పాడు. చెప్పాక ఇలాగ గ్లాస్ పగిలిందని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేశాక నేను టీ టైం కాడికి వెళ్ళి ఫోన్ చేసి మా డ్రైవర్కి మా గుమస్తాకి నీకు ఫోన్ చేసి చెప్పానండి. చెప్పాక ఇలాగ జరిగిందని అని చెప్పాక ఫోన్ చేశాడు. ఫోన్ చేశాక అంటే మీరు రేపటి వెళ్ళిపోండి, మామూలుగా వెళ్ళిపోండి, తర్వాత చూసుకుందాం అన్నాడు. వెళ్ళిపోయాక మేము అమలాపురం వెళ్ళిపోయి అర్లోడ్ చేసుకుని వచ్చాం. శివ వస్తాడు, అటు వస్తాడు మన ఎస్సీ గారు బళ్ళు ఆపడం వచ్చాం. బళ్ళు ఆపారు పెట్టాపురంలో. పెట్టాపురంకి ఏమైంది ఏటమ్మా మొత్తం అడిగారాక అడిగాక ఇలా జరిగింది సార్ అని చెప్పాం. జరిగాక ఏమైందమ్మంటే ఆ డ్రైవరు ఆల్రెడీ ఫోన్ చేశాను సార్, నేను టోల్ గేట్ ముందు వస్తున్నాను సార్, వచ్చాక ఎక్కడున్నామంటే వస్తున్నాను, 10 నిమిషాలు వస్తున్నాను, 10 నిమిషాలు వస్తున్నాను అని చెప్పారు సార్. వచ్చాక నేను అప్పటికే 10:58 అయిపోయింది సార్. అయిపోయాక వస్తున్నారు కదా అని ఇంకా వెయిటింగ్ చేస్తున్నాను. గుమాస్తాకి ఫోన్ చేశాను, అప్పటికే రాలేదు. రాకపోతే మళ్ళీ ఫోన్ చేసి వెళ్ళిపోతున్నానంటే అందులో ఇలాగా చెప్పాడు. చెప్పాక ఇలాగ నా మీద ఫైరింగ్ చేశారు అని చెప్పాడండి. చెప్పాక డైరెక్ట్ మా అమలాపురం వెళ్ళి అర్లోడ్ చేసుకుని వచ్చాగా. వచ్చే ముందు మళ్ళీ ఎస్సీ గారు ఆపి ఏమైందమ్మా మళ్ళీ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి ఇలాగ అప్పుడు నేనే ఒప్పుకున్నాడండి. అప్పుడు దాకా నేనే ఒప్పుకోలేదు. ఇలాగ నేనే కావాలని కొద్దిగా కడికి వెళ్ళాను. కొద్దిగా వెళ్ళాక మాకు షర్ట్ అవ్వక ఇద్దరు దెబ్బలు ఆడుకున్నాం. దెబ్బలు ఆడుకున్నాక గ్లాస్ పగలబెట్టాడు ట్రై చేసేది. మళ్ళీ సార్ ఎక్కడ డౌట్ వద్ద నేను లెఫ్ట్ గ్లాస్ పగలది గ్లాస్ పగలగొట్టాను. పగలగొట్టాక ఏమైందిరా అంటే ఇలాగ కత్తిపూడి మండలం తొండంగి మండలం కత్తిపూడి ఇక్కడ ఎస్సీ గారు ఏమైందమ్మా మొత్తం అడిగితే కొద్దిగా వాళ్ళకి వెళ్ళినండి. ఇలాగ సెటిల్మెంట్ అవ్వక గ్లాస్ పగల గ్లాస్ అయి పగలగొట్టుకుని చెప్పాడు.